మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన షాజహాన్ ఆఖరి రోజులు చాలా దయనీయంగా గడిచాయా? ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ ని కట్టాడన్న విషయం వరకు మాత్రమే మనకు తెలుసు. కానీ సామ్రాజ్యాలలో అత్యంత సంపద కలిగిన మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన షాజహాన్ ఆఖరి రోజుల్లో తాగేందుకు మంచి నీళ్లు దొరక్క ఉప్పు నీళ్లు తాగి బ్రతికాడని మీలో ఎంతమందికి తెలుసు? స్వయంగా తన కన్న కొడుకైన ఔరంగజేబ్ తనపై యుద్ధం చేసి తనను ఓడగొట్టి జైల్లో పడేశాడు అని మీలో ఎంతమందికి తెలుసు? షాజహాన్ రోజు పిచ్చివాడిలా జైలు కిటికీలోంచి దూరంగా ఉన్న తాజ్మహల్ ని చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ అనారోగ్యం పాలై చనిపోయాడన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అసలు రాజైన షాజహాన్ కి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? షాజహాన్ చేసిన పాపాలే ఆఖరి రోజుల్లో షాజహాన్ ని వెంటాడాయా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా షాజహాన్ తండ్రి గురించి తెలుసుకుందాం. షాజహాన్ తండ్రి పేరు జహంగీర్. ఆయన స్వయంగా అక్బర్ ది గ్రేట్ కొడుకు. జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి తన తండ్రి అక్బర్ తర్వాత నాలుగో చక్రవర్తి అయ్యాడు. జహంగీర్ కి ఐదుగురు కొడుకులు ఉన్నారు. వాళ్లలో జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రవ్ మీర్జా మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. షాజహాన్ కి స్వయంగా అన్న అవుతాడు. తన తండ్రి జహంగీర్ కి పాలనా వ్యవస్థలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. జహంగీర్ కి తండ్రి అయిన అక్బర్ తాను బ్రతికున్న రోజుల్లో జహంగీర్ పెద్ద కొడుకు తన మనవడు ఖుస్రవ్ మీర్జా భవిష్యత్తులో మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని ఆశపడ్డాడు. కానీ అనూహ్యంగా 1628లో షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి ఐదవ చక్రవర్తి అయ్యాడు. అదేంటి, షాజహాన్ కంటే పెద్దవాడు ఖుస్రవ్ మీర్జా, తన తాత అక్బర్ ది గ్రేట్ మెచ్చిన ఖుస్రవ్ మీర్జా ఉండగా షాజహాన్ చక్రవర్తి ఎలా అయ్యాడు అన్న డౌట్ మీకు రావచ్చు. షాజహాన్ చక్రవర్తి ఎలా అయ్యాడు అని తెలుసుకునే ముందు అసలు మొఘలుల కాలంలో వారసత్వంగా సామ్రాజ్యాలకు చక్రవర్తులు ఎలా అయ్యేవారు అనే ఒక ఓవరాల్ ప్రాసెస్ ని చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. చక్రవర్తి అంటే రాజులకే రాజు అని అర్థం. ఉదాహరణగా స్టేట్ కి ఒక సీఎం ఉంటాడు, కానీ దేశానికి ఒక్కడే ప్రధాని ఉంటాడు. అలాగే చాలా సంస్థానాలకు చాలా మంది రాజులు ఉంటారు, కానీ ఆ సంస్థానాలు అన్ని చక్రవర్తి కనుసైగల్లోనే ఉంటాయి. అలా చక్రవర్తి కనుసైగల్లో ఉన్న సంస్థానాలు అన్నిటినీ కలిపితే ఒక సామ్రాజ్యం అని అంటారు. సో ఇక్కడ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిని చక్రవర్తి అని అంటారు. ఇక్కడ చక్రవర్తి అనే పదవి ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చక్రవర్తి ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ తన భవిష్యత్తు మాత్రం అతని కుటుంబం డిసైడ్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? సాధారణంగా అప్పట్లో చక్రవర్తులు ఒక్కొక్కరు 7-8 పెళ్లిళ్లు చేసుకునేవారు. ఒక్కొక్కరు అరడజన్ కి పైగా పిల్లల్ని కనేవారు. ఆ పిల్లలంతా రాజుకు, రాజసింహాసనానికి వారసులుగా ఉండేవారు. చక్రవర్తి తన కొడుకుల్ని ఒక్కొక్కరిని ఒక్కో సంస్థానానికి రాజుని లేదా సుబేదార్ని చేసేవాడు. తన కొడుకుల్లో తెలివైన వాడిని, యుద్ధ కళల్లో ఆరి తేరిన వాడిని సేనాధిపతిని చేసేవాడు, లేదా పాలనా బాధ్యతలను పర్యవేక్షించడానికి తనతోనే ఉంచుకునేవాడు. ఒకవేళ తన కొడుకుల్లో అలాంటి నైపుణ్యం కలిగిన వారు ఎవ్వరూ లేకపోతే ఆ ఛాన్స్ దాదాపుగా రాజు యొక్క ముద్దుల భార్య కొడుకులకు వచ్చేది. ఇక్కడ చక్రవర్తి తన కొడుకుల్లో ఒకణ్ణి సేనాధిపతిని చేశాడు అంటే ఇండైరెక్ట్ గా తన తర్వాత తన సామ్రాజ్యానికి చక్రవర్తి ఇతనే అని ప్రకటించినట్టే. ఆ చక్రవర్తి మిగతా కొడుకులు కొందరు చక్రవర్తి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తే కొందరు మాత్రం విభేదించి తన తండ్రి మీదే యుద్ధం ప్రకటించేవారు. ఆ యుద్ధంలో కొడుకు గెలిస్తే తండ్రిని జైల్లో వేసేవాడు, తండ్రి గెలిస్తే కొడుకును జైల్లో వేసేవాడు. దాదాపుగా మొఘలులో అందరూ ఇలానే చక్రవర్తులు అయ్యేవారు. ఇక ఇప్పుడు షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి ఐదవ చక్రవర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. షాజహాన్ తండ్రి పేరు జహంగీర్ అని చెప్పాను కదా. జహంగీర్ ఎప్పుడు నల్ల మందుకు బానిసై మద్యాన్ని తాగుతూ రాజ్యాన్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆయన తన ముద్దుల భార్య నూర్జహాన్ మాట మాత్రమే వినేవాడు, ఆమె చెప్పినట్టే చేసేవాడు. తన తండ్రి పద్ధతి నచ్చని జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రవ్ మీర్జా తన తండ్రి జహంగీర్ పై యుద్ధం చేశాడు. కానీ ఖుస్రవ్ మీర్జా ఆ యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు జహంగీర్, ఎంతైనా ఖుస్రవ్ మీర్జా తన కొడుకు కాబట్టి చంపకుండా ఖుస్రవ్ మీర్జాను శిక్షించే పనిని షాజహాన్ కి అప్పజెప్పాడు. షాజహాన్ తన సొంత అన్న అని కూడా చూడకుండా ఖుస్రవ్ మీర్జా రెండు కళ్ళు పీకించి జైల్లో పడేశాడు. అంతటితో ఆగకుండా ఆ పీకించిన కళ్ళ బొక్కల్లో ఉప్పు నీళ్లు పోశాడు. అలా చేస్తే నొప్పి నశాలానికి అంటుతుంది అని. ఈ సంఘటన తర్వాత షాజహాన్కి ఒక విషయమైతే అర్థమయ్యింది, యుద్ధం చేసి తన తండ్రిపై గెలవలేను అని. అందుకే జహంగీర్ ముద్దుల భార్య తన పినతల్లి నూర్జహాన్కి కొడుకులు లేరు కాబట్టి ఆమెకు చాలా దగ్గరయ్యాడు. స్వయంగా ఆవిడ సొంత అన్న ఆసిఫ్ ఖాన్ కూతురు అయిన అర్జుమండ్ బాను బేగంని పెళ్లి చేసుకున్నాడు.
అర్జుమన్ బానుబేగం తండ్రి ఆసిఫ్ ఖాన్ జహంగీర్ ఆస్థానంలో చాలా కీలకమైన వ్యక్తి. జహంగీర్ చనిపోయాక అటు నూర్జహాన్ సపోర్టుతో ఇటు తనకు పిల్లనిచ్చిన మామ ఆసిఫ్ ఖాన్ సపోర్టుతో షాజహాన్ చాలా ఈజీగా చక్రవర్తి అయ్యాడు. ఫ్రెండ్స్, షాజహాన్ చేసుకున్న ఈ వివాహాన్ని మీరు ఏమంటారు? లవ్ మ్యారేజ్ అని అంటారా లేదా పొలిటికల్ స్ట్రాటజిక్ మ్యారేజ్ అని అంటారా? షాజహాన్ అఫీషియల్గా 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి గురించే నేను ఇంత ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాను అంటే, షాజహాన్ పెళ్లి చేసుకున్న ఈ అర్జుమన్ బానుబేగం ఎవరో కాదు, తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు అని మనం చరిత్రలో చెప్పుకున్నాం కదా. ఈ అర్జుమన్ బానుబేగమే పెళ్లి తర్వాత ముంతాజ్ మహల్గా మారింది. షాజహాన్ తాను చక్రవర్తి అయ్యాక తనకు భవిష్యత్తులో కూడా జైల్లో ఉన్న తన అన్నతో ఎలాంటి సమస్య రాకూడదు అని జైల్లో ఉన్న తన అన్న కుస్రౌ మీర్జాని గుడ్డివాడు అని చూడకుండా చంపించాడు. ఇక ఆ తర్వాత ముఘల్ సామ్రాజ్యానికి షాజహాన్ తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. తాను చరిత్రలో నిలిచిపోవడానికి ఆ సామ్రాజ్యానికి వస్తున్న అనంతమైన సంపదతో గొప్ప గొప్ప ప్యాలెస్లు కట్టించేవాడు. తన రాజసం ఉట్టిపడేలా నెమలి సింహాసనాన్ని చేయించుకున్నాడు. ఇక షాజహాన్ కుటుంబం విషయానికి వస్తే, షాజహాన్కి చాలా మంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. వాళ్లలో మనం ప్రధానంగా షాజహాన్ 4 కొడుకుల గురించి చెప్పుకోవాలి. దారాషికో, ఔరంగజేబ్, షాసుజా, మురాద్ బాక్షా, వీళ్ళంతా షాజహాన్ సంతానమే. ఈ నలుగురిలో పెద్ద కొడుకు దారాషికో అంటే షాజహాన్కి ఎంతో ఇష్టం. దారాషికో చాలా అందగాడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి. తన మతాన్ని కాక ఇతర మతాలను కూడా గౌరవించే గొప్ప వ్యక్తి ఇతను. అన్ని మతాల యొక్క గ్రంథాలను చదివేవాడు. ఆ గ్రంథాల యొక్క సారాన్ని ఆ మత పెద్దలను అడిగి మరీ తెలుసుకునేవాడు. దారాషికో తానే స్వయంగా ఉపనిషత్తులోని 52 పర్వాలను పార్షీ భాషలోకి అనువదించాడు కూడా. దారాషికో ఇలా చేయడం చాలా మంది మొఘలులకు నచ్చేది కాదు, కానీ సామాన్య ప్రజలు మాత్రం దారాషికోని ఎంతగానో ఇష్టపడేవారు. ప్రజలందరూ అతన్ని షహజాదాయే బులంద్ ఇక్బాల్ అని బిరుదుతో పిలుచుకునేవారు. అంటే గొప్ప భవిష్యత్తుకు రాజు ఇతను అని కొనియాడేవారు. కానీ దారాషికో తమ్ముళ్లకు మాత్రం ఇది నచ్చేది కాదు, మరీ ముఖ్యంగా ఔరంగజేబుకు. ఔరంగజేబ్ చాలా క్రూరుడు, కరుడుగట్టిన మతోన్మాది. అతను అనేక హిందూ రాజుల మీద యుద్ధం చేసి వాళ్ల రాజ్యాలను లాక్కునేవాడు. అంతటితో ఆగకుండా వాళ్ల పిల్లలని బలవంతంగా మతం మార్పించేవాడు. ఎప్పటికైనా ఎలాగైనా ముఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని కోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఒకసారి షాజహాన్ చాలా అస్వస్థతకు గురి అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తన సోదరులు షాజహాన్ చనిపోయాడు అని, కానీ తమ అన్న దారాషికో ముఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని ఈ విషయం బయటికి రాకుండా దాచిపెడుతున్నాడు అని వాళ్ళు అనుమానించారు. వాళ్లల్లో షాజహాన్ 2వ కొడుకైన షాసుజా తనని తాను ముఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించుకొని దారాషికోపై యుద్ధం ప్రకటించాడు. బెనారస్ లో దారాషికో నేతృత్వంలో జరిగిన ఆ యుద్ధంలో షాసుజా దారుణంగా ఓడిపోయాడు. తన 2వ అన్న ఓటమి గురించి తెలుసుకున్న ఔరంగజేబు, ఇలా ఒంటరిగా అయితే తన అన్న దారాషికోని గెలవలేము అని ఔరంగజేబ్ తన తమ్ముడు మురాద్ బక్షాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. మన ఇద్దరం కలిసి దారాషికోపై యుద్ధం చేద్దాం, యుద్ధం గెలిస్తే మనిద్దరం రాజ్యాన్ని సరి సమానంగా పంచుకుందాం అని అతని తమ్ముణ్ణి ఒప్పించి తన అన్న దారాషికోపై యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధంలో దారాషికో కూర్చున్న ఏనుగుని దొంగదెబ్బ తీసి నేల కొరిగేలా చేశారు. ఒక్కసారిగా సైనికులంతా దారాషికో చనిపోయాడు అని అపోహపడ్డారు. దారాషికో చాలా గాయాలు పాలయ్యాడు. ఆ గాయాలతో ఒక్కసారిగా యుద్ధ భూమి నుండి దారాషికో కనుమరుగైపోయాడు. అంతే, ఔరంగజేబ్ యుద్ధాన్ని గెలిచాడు. వెంటనే ఆగ్రా కోటకు చేరుకుని తన తండ్రి షాజహాన్ని బంధించి తనకు తానుగా ముఘల్ సామ్రాజ్యానికి 6వ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. సామ్రాజ్యంలో తన వాటా సంగతి ఏంటి అని అడిగిన తన తమ్ముణ్ణి అక్కడికక్కడే చంపాడు. ఔరంగజేబ్ చక్రవర్తి అయినప్పటికీ తన అన్న దారాషికో కోసం వెతకడం మానలేదు. తన అన్న దారాషికో పంజాబ్ రాజు దగ్గర తలదాచుకున్నాడు అని, తిరిగి తనపై యుద్ధం చేయబోతున్నాడు అని తెలిసి వెతికి పట్టుకుని ఢిల్లీలో ప్రజలు అందరూ చూస్తుండగా ఏనుగులతో తొక్కించి మరీ చంపాడు. అంతటితో ఆగలేదు, దారాషికో తల నరికి తన తండ్రి షాజహాన్కి చూపించాడు. తెగిపడిన దారాషికో తలను చూసిన షాజహాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎప్పటికైనా దారాషికో రాకపోతాడా? తనని విముక్తుణ్ణి చేయకపోతాడా?
అన్న షాజహాన్ ఆశలు అడియాశలైపోయాయి. ఔరంగజేబ్ షాజహాన్ని జైల్లో చాలా ఇబ్బందులు పాలు చేసేవాడు. కనీసం తన తల్లి వర్ధంతికి కూడా షాజహాన్ని తాజ్ మహల్ని దర్శించడానికి ఔరంగజేబ్ అనుమతించేవాడు కాదు. సరికదా, షాజహాన్ ఉంటున్న కోటకు మంచినీటి సరఫరాను కూడా ఆపాడు. ఇక షాజహాన్ గతి లేక ఆ కోట యొక్క బావిలోని ఉప్పు నీళ్లను తాగి బ్రతికేవాడు. ఒకరోజు షాజహాన్ తన బాధనంతా వెళ్ళకక్కుతూ తన కొడుకైన ఔరంగజేబుకు ఒక ఉత్తరం రాశాడు. దాని సారాంశం ఇలా ఉంది. బేటా, హిందూ ధర్మంలో తమ పిల్లలు చచ్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల గొంతులో కూడా గంగ నీరును తీర్థంగా పోస్తారు. కానీ నువ్వు నీ బ్రతికున్న తండ్రికి తాగడానికి మంచినీటి వసతి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నావు. ఒక తండ్రి మీద ఇంత దయ లేకుండా ఎలా ఉన్నావు అని ఉత్తరం రాశాడు. అయినప్పటికీ ఔరంగజేబ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. షాజహాన్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. అప్పుడప్పుడు షాజహాన్ పిచ్చివాడిలా తనలో తానే మాట్లాడుకునేవాడు. జైలు కిటికీల నుండి దూరంగా కనిపిస్తున్న తాజ్మహల్ని చూస్తూ ఉండిపోయేవాడు. అలా కొన్నేళ్లకు అనారోగ్యంతో షాజహాన్ చనిపోయాడు. నా ఉద్దేశంలో షాజహాన్ చక్రవర్తి అవడానికి ఏ ఏ పాపాలు అయితే చేశాడో ఆ పాపాల ప్రతిఫలమే తాను చివరి దశలో అనుభవించి చనిపోయాడు. ఇదనే కాదు, ఇంకా షాజహాన్ విషయంలో తన కూతురినే వివాహం చేసుకున్నాడు అని, ముంతాజ్ మహల్ చెల్లెల్ని కూడా వివాహం చేసుకున్నాడు అని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. కానీ అవన్నీ ఔరంగజేబ్ తన తండ్రిని చరిత్రహీనుణ్ణి చేయడానికి ఈ వార్తలు పుట్టించాడు అని చెప్తారు. ఔరంగజేబ్కి తన తండ్రిపై ఇంత కోపం ఎందుకంటే తనకంటే తన అన్న దారోషికోని ఎక్కువగా ఇష్టపడేవాడు కాబట్టి, తన తరువాత దారోషికోని చక్రవర్తిని చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి. మొఘల్ సామ్రాజ్యానికి ఎవరు మొఘల్ చక్రవర్తి అయినా మొదటగా వాళ్ళు చేసే పని ఒకటే, పాత చరిత్రను తగలబెట్టి కొత్తగా వాళ్లకు అనుకూలంగా చరిత్రలను మార్చి రాయిస్తారు. అవే మనం స్కూల్లో అక్బర్ చెట్లు నాటించను, షాజహాన్ తాజ్మహల్ను కట్టించను అని చదువుతూ ఉంటాం. తప్పితే ఇలాంటి అసలు విషయాలు బయటికి రావు. ఈ బయటికి వచ్చిన కొన్ని నిజాలు కూడా ఆ కాలంలో మన భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ ట్రావెలర్లు రాసిన పుస్తకాల వల్ల ఈ నిజాలు బయటికి వచ్చాయి. మొఘలుల చరిత్ర ఎంత లోతుగా తెలుసుకుంటే అంత అసహ్యం వేస్తుంది. మొఘల్ చక్రవర్తుల కన్నా కాటేసే పాములు నయం అనిపిస్తుంది. తన సింహాసనానికి అడ్డుపడితే కన్న కొడుకునైనా సరే చంపేస్తారు. వాళ్ల కూతురులకు పెళ్లిళ్లు చేయరు, ఎందుకంటే వచ్చే అల్లుళ్ళు వాళ్ల సింహాసనానికి ఎక్కడ అడ్డుపడతారు అని. ఇప్పుడంటే మనమందరం డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరుకుతుంది. అదే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ గా లేకపోయి ఉంటే షాజహాన్ లాంటి వ్యక్తి భార్యను ప్రేమించిన ఒక భగ్న ప్రేమికుడిగా మన మెదల్లో ఉండేవాడు. ఈ వీడియోని ముగించే ముందు ప్రపంచంలోనే నిజమైన ప్రేమికుణ్ణి మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దశరథ్ మాంజీ. సరైన సమయంలో గాయపడిన తన భార్యను ఆసుపత్రికి చేర్చలేక తన భార్యను పోగొట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ల ఊరు నుండి టౌన్ కి ఉన్న ఆసుపత్రికి వెళ్లాలి అంటే 55 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్లాలి. తన భార్య చనిపోయాక ఎలాగైనా కొండను తవ్వి రోడ్డును వేసి తన ఊరికి టౌన్ కి గల దూరాన్ని తగ్గించాలి అని అనుకున్నాడు. పేదవాడైన దశరథ్ మాంజీ ఒక్కడే పలుగు పార చేతపట్టి 22 ఏళ్లు కొండను తవ్వి రోడ్డును వేశాడు. తన ఊరికి టౌన్ కి ఉన్న 55 కిలోమీటర్ల దూరం కాస్త 15 కిలోమీటర్లకు తగ్గించాడు. ఇది కదా ప్రేమంటే, ఇది కదా ప్రేమకు చిహ్నం అంటే, ఇలాంటి వాడి గురించి కదా మనకు బడిలో పాఠాలు చెప్పాల్సింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రజల సొమ్ముతో 20,000 మంది కూలీలతో తాజ్మహల్ కట్టినవాడు గొప్పవాడా, లేదా ఒక్కడే 22 ఏళ్లు కొండను తొలిచి రోడ్డును వేసినవాడు గొప్పవాడా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. నాకు మీరు ఎవరు గొప్పవారు అని అంటారో తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.